Hi everyone, I am Madhavi. Welcome to my channel, ALAA, ILAA, America. Ippatiki ee channel modalu petti 2 months ayindi. Meeru nannu chaala baaga aadaristunnaru, manchi feedback istunnaru, comments padutunnaru. So naaku chaala chaala santoshanga undi naa knowledge anedi andariki reach avutunnanduku. Inka ekku mandiki reach avvalani aashistunnanu. So meeru ippatiki video chustu subscribe cheyakapothe naa videolni subscribe cheyandi. Alage mee chuttalu mee friends andartho kuda please tappaga share cheyandi. Like cheyandi. Meeku emanna comments unte adagandi tappakunda. Ivala chupettaboye item gurinchi meeku chinna story cheppali ante couple of sentence ante entante rendu samacharala kritham anukunta nenu oka sweet cheddamani heavy whipping cream techanu kaani enko kudraka cheyaka freezer lo pettesan anamata తర్వాత ఒక కప్ల మన్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి వాడదామని చూస్తే అది గట్టిగా అయిపోతుంది కదా సో దాన్ని తా చేశాను తా చేసినప్పుడు ఏమైందంటే అది మంచిగా క్రీమ్ లాగా రాకుండా కర్డ్స్ కర్డ్స్గా అయిపోయింది అన్నమాట సరే అని చెప్పి దాన్ని ఇమర్షన్ బ్లెండర్ చర్న్ చేస్తే ఏమైందంటే చక్క బట్టర్ వచ్చింది ఓ ఇదేదో బాగుంది అని చెప్పి ఆ బట్టర్ని కాచాను అన్నమాట కాస్తే చాలా మంచి నెయ్యి వచ్చింది అసలు ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ అసలు నేను ఇండియాలో కనుక మనకి ఫామ్ ఉండి గేదెలు ఉంటే వస్తుంది కదా నెయ్యి అలా ఉందన్నమాట అది నచ్చి ఇంక అప్పటి నుంచి అలాగే చేస్తున్నాను అంతకుముందు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు 32 ఏళ్ల నుంచి నాకు ఇండియా నుంచే నెయ్యి పంపించేది మా అమ్మ ఇప్పుడు పెద్దదైపోయింది కదా లక్కీగా ఈ మెథడ్ దొరికింది ఇంక అప్పటి నుంచి అలాగే చేస్తున్నాను అన్నమాట మా పిల్లల కోసం అని ఇప్పుడు మళ్ళీ ఇండియా నుంచి అంత పెద్ద వాళ్ళు పంపించాలన్నా కూడా కష్టమే కదా అంత చేసి అవన్నీ ఎందుకు అంత రిస్క్ మనకి ఇక్కడ ఇంత మంచి ఈజీగా మీరు ఇన్స్టెంట్గా 2-3 మంత్స్కి సరిపోయేంత చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు అన్నమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టపడతారు ఇది తర్వాత మీరు స్వీట్స్కి చాలా బాగుంటుంది అన్నమాట అసలు ఆ టేస్టే వేరు అసలు కజిన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చేసి ఇచ్చాను వాళ్ళకి చిన్న పాప ఉంది మొన్న వీడియోలో చూసారు కదా చాలా నచ్చింది చాలా బాగుందని చెప్పి నిన్న చెప్పిందనమాట మనకిప్పుడు ఇన్స్టెంట్ నెయ్యి చేయడానికి కావాల్సినవి ఒక పైంట్ హెవీ విప్పింగ్ క్రీమ్ కావాలి ఇలాంటిది హ్యాండ్ బ్లెండర్ కావాలి ఇది ఇంపార్టెంట్ లేకపోతే ఫుడ్ ప్రాసెసర్లో కూడా చేయొచ్చు బట్ నేను ఇదే వాడతానమాట తర్వాత కొంచెం లోతుగా ఉన్నది ఏదైనా ఒక గిన్నె తీసుకోండి ఓకే తర్వాత మనకి ఫస్ట్ ఒక కప్పు రైస్ కప్ తోటి కోల్డ్ వాటర్ కావాలి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలి అని విప్పింగ్ క్రీము ఇందులో వేసుకోండి 3 మినిట్స్ మీరు దీన్ని ఇలాగా హైలో విప్ చేయండి 3 మినిట్స్ తర్వాత మీకు కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది ఇప్పుడు మనము ఒక కప్పు కోల్డ్ వాటర్ యాడ్ చేద్దాం చేసి మళ్ళీ మనం బీట్ చేయాలి ఇంకొక కప్పు కోల్డ్ వాటర్ యాడ్ చేసి 2 మినిట్స్ బీట్ చేశాను ఇప్పుడు ఇది ఇలా వస్తుంది అన్నమాట కన్సిస్టెన్సీ చూడండి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 1/3 కప్పు హాట్ వాటర్ యాడ్ చేద్దాం మళ్ళీ బీట్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ మనం ఒక 1/2 కప్పు కోల్డ్ వాటర్ వేద్దాం వేసి 4 మినిట్స్ మీరు బీట్ చేయాలి క్లియర్ వాటర్ లాగా వస్తుంది అప్పటిదాకా మీరు 4-5 మినిట్స్ మీ బ్లెండర్ కెపాసిటీని బట్టి వాడండి చూసారా మొత్తం బట్టర్ వచ్చేసింది ఇలాగా వెన్న తర్వాత ఇలాగా క్లియర్ వాటర్గా కనపడుతుంది అన్నమాట మీకు ఎడ్జ్లో చూసారంటే మీకు ఐడియా ఉంటుంది కొంచెం పాలగానే ఉంటుంది మనం పాలు విరగబెట్టినప్పుడు వచ్చే క్లియర్ వాటర్ లాగా రాదు ఇది ఇలాగా కొంచెం ట్రాన్స్పరెంట్ వాటర్ లాగే ఉంటుంది అన్నమాట అది అలా వచ్చినప్పుడు మీకు అయినట్టు కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఒకవేళ ఇలా రాలేదనుకోండి ఇంకొక 1 మినిట్ పెట్టి ఇంకొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేయండి ఒక్కసారి హాట్ వాటర్ యాడ్ చేయాలి మిగతా టైంలో ఎప్పుడు యాడ్ చేసినా కూడా కోల్డే యాడ్ చేయండి ఇప్పుడు మనం దీన్ని సెపరేట్ చేద్దాం స్ట్రైనర్ ఒకటి ఒక గిన్నెలో తీసుకోండి వెన్న తీసి నేను ఇందులో స్ట్రెయిన్ చేస్తున్నాను అన్నమాట ఇందాక చెప్పాను కదా 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు మనం ఇలా ఉంచాలి ఇది వే అంటారు దీన్ని మీరు దాచుకొని ఫ్రీజర్లో మీరు ఏదైనా నార్త్ ఇండియన్ కర్రీస్ చేసినప్పుడు గ్రేవీల్లో వాటిలలో వాడుకోవచ్చు అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇది కూడా మీరు వేస్ట్ చేసుకోవక్కర్లేదు ఇలా మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి
చల్లారాక మీరు ఏదైనా ఒక గ్లాస్ బాటిల్లో సేవ్ చేసుకోండి. మీ నెయ్యి రెడీ. మీరు ఇప్పటివరకు ప్రాసెస్ చూసారు కదా, నెయ్యి కూడా ఎంత బాగుంది, కలర్ అది కూడా ఎంత బాగుంది చూసారు కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.